హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మన పరిష్కారం కావాలి, మనకు పరిష్కారం కావాలి. ఎలా జరుగుద్ది, ఎలా జరుగుద్ది? స్టేషన్ వెళ్ళి ఆఫీసర్లు మనం కాంటాక్ట్ అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు కూడా అడిగినట్టు మనకి ఎవరు చేసేది? చేసి పెడతాం బాబు అంటారు మీకు పైన మీకు రిపోర్ట్ ఇచ్చి మీకు ఏం చేయలేదా? స్టేషన్ లో స్టేషన్ దగ్గర కంప్లైంట్ పెట్టి వద్దాం. మళ్ళీ స్టేషన్ దగ్గర కంప్లైంట్ పెట్టి వద్దాం. అర్థం చేసుకోవాలి. కంప్లైంట్ అడుగుతావా? అనుకుంటే ఈ రోజు వచ్చి మరి వాళ్ళ వ్యక్తిగత విషయాలేమో మనకు అనవసరం. వినండి వినండి, మన వాళ్ళ వ్యక్తిగత విషయాలే మనకు అనవసరం. జిమ్మ మీద కూర్చొని జిమ్మ మీద పలుకు పెట్టి కొట్టి జిమ్మ మీద కూర్చొని కుర్రాడు అడిగితే వేగ పట్టుకోవడం, వేగ పట్టుకోవడం ఏంటి? వేగ పట్టుకోవడం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయన రాజేష్.
జనసేన పార్టీ గుడివాడ ప్రధాన కార్యదర్శిని తారం నరసింహారావు అనే వ్యక్తి ఒక బీసీ నాయకుడై ఉండి, ఒక ఎన్డీఏ కూటమి నాయకుడై ఉండి ఆగిన మైకంలో గొడ్డ పలుగు తీసుకొచ్చి ఈ నాగవరపాడు సెంటర్ లో గల జనసేన పార్టీ దిమ్మని కొట్టవటం జరిగింది. దాన్ని కళ్ళారా ఇక్కడ మా జన సైనికులు చూడటం కూడా జరిగింది. దీని నిమిత్తం ఇక్కడ నాగవరపాడు రింగ్ లో మేము ధర్నాను చేపట్టాం. పోలీసులు కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు కనుక ఈ ధర్నాని విరమించుకుని పోలీసులకి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. పోలీసులు కనుక యాక్షన్ తీసుకోకపోయినా, అలాగే ఈ గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా సరే ఈ ధర్నా మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. జై సత్యనారాయణ. అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణంలోని నాగవరపాడు సెంటర్లో జనసేన పార్టీ అభిమానులు అయినటువంటి కొంతమంది యువకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే కొంతమంది కాపులు సామాజిక వర్గానికి చెందిన యువకులు ఇక్కడ అందరూ గత నెల అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీకి సంబంధించిన జెండా దిమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇక్కడ ఆధిపత్యం చేయడానికి, యువకుల మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఒక యువకుడు ఏదైతే ఇక్కడ దాడి చేయటం, అలాగే పలుగు పట్టుకుని ఇక్కడ కుర్రోళ మీద దాడి చేసి ఏదైతే జనసేన పార్టీ దిమ్మని పగలగొడటానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ ఎదుర్కోవడానికి ఈ రోజున చూసాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి కులాలకి మతాలకి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉండాలని చెప్పి ఈ రోజున అందరూ జనసేన పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజున 2024 ఎన్నికలు చూస్తే కనుక ఆయన అన్ని విధాలుగా తగ్గి 21 సీట్లు తీసుకుని ఈ రోజున పార్టీని, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున అధికారంలో తీసుకొచ్చారు. అటువంటి నాయకుడి మీద, అటువంటి జనసేన పార్టీ దిమ్మ మీద కొంతమంది వ్యక్తులు ఎవరైతే వైసీపీ నుండి వచ్చి కొంతమంది ఇక్కడ తెలుగుదేశం అని చెప్పి, జనసేన అని చెప్పి కుర్రోళ్ళందరినీ మతాల వారీగా కులాల వారీగా విభజించి వాళ్ళ మీద దాడి చేయడానికి, అలాగే జనసేన పార్టీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా జనసేన పార్టీ దిమ్మ మీద దాడి చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదందరూ కూడా జనసేన పార్టీ మీద దాడి అనేది అన్ని కులాలకి అన్ని మతాల మీద దాడిగా మేమందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, పోలీస్ అధికారులకు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మేము ఎప్పుడు కూడా చట్టానికి చేతిలో తీసుకోం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, అలాగే మేము కూడా చట్టాలను గౌరవిస్తాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, అట్లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. మేము ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు చెబుతున్నాం, అట్లాంటి వ్యక్తుల్ని ఇటువంటి రాజకీయాల్లో ఉండనివ్వకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుని మా అందరి ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిందిగా మీ అందరికి కోరుకుంటూ జనసేన పార్టీ అంటే కులాలకి మతాలకి సంబంధించింది కాదు, అన్ని కులాల్ని ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే మేము అన్ని కులాల్ని ప్రేమిస్తాం, కానీ మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు ఇటువంటి వ్యక్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని మీరు బహిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వ్యక్తిని మీరు సంఘ విద్రోహ శక్తిగా మీరు భావించి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క నిరసన తెలియజేస్తున్న, 1 గంట వ్యవధిలోనే ఎంతమంది అభిమానులు వచ్చారు, మేము ఈ రాత్రి ఇక్కడ కూర్చుంటే కనుక రేపొద్దున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా గమనించాలి. మా మీద దాడి చేస్తే మేమేమనుకోం. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద, జనసేన పార్టీ జెండా మీద, దిమ్మ మీద దాడి చేస్తే మేము ఎటువంటి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తిగా భావించి అతని పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఈ ఉద్యమాన్ని చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఇట్లా స్పందించినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన. ఇది ఏ పార్టీలకు సంబంధించిన గొడవ కాదండి, ఖచ్చితంగా అతను వ్యక్తిగతంగా జనసేన పార్టీ మీద అతని ఏదో మనసులో పెట్టుకుని దాడి చేయడం కానీ మేము భావిస్తున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ, ఏదైతే బీజేపీ పార్టీ నాయకులతో కానీ ఎవరితో కూడా విభేదాలు లేవు. చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైతే క్రమశిక్షణ తప్పి అతను వ్యక్తిగతంగా అతను క్రమశిక్షణలో లేకపోవడం మూలంగానే ఈ దాడి జరుగుతుంది. ఇది వ్యక్తిగత దాడి కాబట్టి మేము ఎమ్మెల్యే వెనిగల రాము గారికి కూడా తెలియజేశాం. ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది ఎవరైనా కానీ ఎవరు చేసినా తప్పు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణ దాటి ఎవరన్నా ప్రవర్తిస్తే అది జనసేన పార్టీ మీద దాడి చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతను క్రమశిక్షణ లోపించి ఇతను దాడి మీద మా మీద దాడి చేశాడు. కాబట్టి అతను వ్యక్తిగతంగానే మేము చూస్తున్నాం. ఇది పార్టీ మధ్య వైరం కాదు, అతను వ్యక్తిగతంగానే మేము చూస్తున్నాం. ఇది ఎస్సీ కుర్రాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇక్కడ వ్యక్తిగతంగా నివసించే ఎస్సీ సామాజ వర్గానికి చెందిన యువకులు, అలాగే బీసీలు, కొంతమంది కాపులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు ఈ విగ్రహాన్ని, ఏదైతే జెండా దెమ్మని. ఆ జెండా దెమ్మని ఇతను కావాలని చెప్పి వ్యక్తిగతంగా అతను స్వలాభానికి తీసుకుని ఈ యొక్క ఆధిపత్యం కోసం ఇతను దాడి చేయడంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. అది ఎమ్మెల్యే గారు అతని క్షమాపణ చెప్పాలి. మొదటగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. రెండోది మేము ఎమ్మెల్యే వెనిగళ్ళ రాంబు గారిని మేము కోరుకునేది ఏంటంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే కనుక రేపు పొద్దున్న మా మీద దాడి చేశాడు, రేపు పొద్దున్న ఎస్సీల మీద చేయొచ్చు, రేపు పొద్దున్న ఇంకో వ్యక్తుల మీద చేయొచ్చు. కాబట్టి ఇటువంటి క్రమశిక్షణ లేని నాయకుల్ని వెంటనే పార్టీ నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంతమంది ఈ రోజున అర్ధరాత్రి కూర్చున్నారంటే ఎంతమంది ఆత్మాభిమానం దెబ్బతింటే ఈ రోజున కూర్చుంటారు. కాబట్టి అది గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా అతని వ్యక్తిగత చర్యగా మేము భావిస్తూ అతన్ని పార్టీ నుంచి తొలగించాలని అతను ఏదైతే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అన్నింటిలో తగ్గమన్నారు, మేము అన్నింటిలో తగ్గాం. మేము వెనిగళ్ళ రాము గారిని గెలిపించడానికి 53,000 మెజార్టీ గెలిపి రావడానికి గుడివాళ్ళలో మేము అన్ని విధాల సాయ శక్తులకు కృషి చేసాం. అది బీసీలు, ఎస్సీలు, కాపులు, మైనార్టీలు అందరూ పనిచేశారు. కానీ ఈ రోజున దానికి విఘాతం కలిగిస్తూ మా మీద మామలో గొడవలు సృష్టించడానికి అతను చేసిన పని, కాబట్టి మనందరం కూడా దీన్ని మనందరం కూడా చర్య తీసుకుని దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.